హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఓటింగ్ పోల్కి అంటే ఈ రోజు మిడ్ నైట్ తో ఓటింగ్ పోల్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ ఓట్స్ మీకు నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఓటేసుకోండి. చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి, చాలా ట్విస్టులు మెయింటైన్ చేయబోతున్నాడు బిగ్ బాస్ అయితే, చాలా అంటే చాలా. సో మొత్తానికి అఫీషియల్ ఓటింగ్కి అన్అఫీషియల్ ఓటింగ్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో అన్అఫీషియల్ ఓట్స్ అయితే మ్యాక్సిమం దామిని ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్గా అనిపిస్తుంది. సో దామిని ఎలిమినేట్ అవుతుందా, దాంట్లో ఏమన్నా బిగ్ బాస్ ఏదైనా మతలబ్ చేస్తాడా, ఇలాంటివన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి లైక్ కొట్టండి, ఒక లైక్ వేసుకొని వీడియోలకి అయితే వెళ్ళిపోండి. సో ఓటింగ్ పోల్ అనాలిసిస్ అంటే మామూలు కాదు, ఓ రేంజ్లో తారుమారు అయిపోతుంది కదా, ఆ రేంజ్లో అంటే నిన్న ఈరోజు ఎపిసోడు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండబోతుంది. ఎవరికి లేపి 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 వదిలేస్తున్నాడు, ఎవరిని మాత్రం మరి ఎప్పుడు కింద పడేస్తాడు అనేది మనకు అర్థం కావట్లేదు. చాలా షార్ట్ టైంలోనే కింద పడే ఛాన్సెస్ ఉంది. సో ఈసారి ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరు హౌస్మేట్స్, ఇద్దరు వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు లేడీసే, ఈసారి జెంట్స్ని ఏమైనా ఎలిమినేట్ చేస్తారా ఏంటి అని అంటే ఈ ఛాన్స్ కూడా ఉంది. సో ఆ విధంగా అయితే ఎవరిని ఎలిమినేట్ చేస్తారా, గౌతమ్ కృష్ణని ఎలిమినేట్ చేస్తారా, అమర్దీప్ని ఎలిమినేట్ చేస్తారా అనేది మెంటల్ వస్తుంది అనమాట. సో బిగ్ బాస్ ఇలాంటి లాజిక్లు జిమ్మికి లేదని చేయొచ్చు. ఎందుకు అని అంటే మెయిన్గా రీజన్ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి సీజన్లో ఒక ఎలిమినేషన్ జరిగినాక వాళ్ళ ఫ్యాన్స్ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే, అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది మనం రచ్చరచ్చ చేస్తాం చూసారా, సోషల్ మీడియా అంతా ఊగిపోతూ ఉంటుంది. మామూలు విషయం కాదు, ఓ రేంజ్లో రవి విషయంలో జరిగినట్టుగా, మన ఇనియా సుల్తాన్ విషయంలో జరిగినట్టుగా, ఇలా చాలామందిది ఇలా అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది చెప్పేసి ఇలాంటి ఒక ట్విస్ట్లు అయితే ఇవ్వబోతున్నాడు. అది ఎప్పుడో జరగబోయేది, ఇప్పుడే ట్విస్ట్ ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మరి ఆ విధంగా చేస్తారా లేదంటే యాజ్ యూజువల్గా ఓటింగ్ ప్రకారంగానే ఎలిమినేట్ చేస్తారా అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. రేపు ఎలిమినేషన్ షూట్ అయితే ఖచ్చితంగా జరిగేటప్పుడే ఒక కన్ఫర్మేషన్ వచ్చే వెంటనే మీకైతే ఖచ్చితంగా నేనైతే ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఉన్న పోల్ ఎలా ఉంది అని అంటే మార్నింగ్ 29 తోటి టాప్లో ఉన్న అమర్దీప్ ఇప్పుడు 2% ఓటింగ్ తగ్గి 27లో ఉన్నాడు మనోడు. 2% ఓటింగ్ అంటే మనోడు పెద్దగా ఏంది అని అంటే ఎవరిని ఎట్లయినా బయటకు పంపించాలనే ఒక దాని మీదనే తప్ప మనోడు గేమ్, మనోడి స్ట్రాటజీ, మనోడికి అలాంటి ఏం లేవు. ఈ స్టార్ మ్యాచ్ బ్యాచ్ సీరియల్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి తోటి టేస్టీ తేజ ఒకటి తగిలాడు కదా, శోభా శెట్టి తోటి క్లోజ్గా ఉండడం వల్ల ఆమెదికి మాట్లాడడం అలవాటు అయిపోయి ఎంతసేపు యావర్ 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 అని చెప్పేసి ఇదే అయిపోతుంది. సో ఒక్కవేళ కానీ టేస్టీ తేజ ఈ వారం ఉండుంటే ఖచ్చితంగా అవుట్ అయ్యేటోడు 100%కి. ఈరోజు ఈసారి అమర్దీప్ను స్ప్రాచ్ చేయకుండా మనోడే ఉండుంటే ఖచ్చితంగా బయటకు వచ్చేసేవాడు, ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో అనవసరంగా నోటిదుల వల్ల మనోడు ఉన్న ఆ కాస్తో కోస్తో ఓటింగ్ పర్సంటేజ్ను కూడా మొత్తం దిగజార్చుకున్నట్టు అయిపోతుంది. 27% తోటి మనోడు టాప్లో ఉండడు, సెకండ్ పొజిషన్ వచ్చరికే మారింది. గౌతమ్ నుంచి ప్రిన్స్, ఏకంగా ప్రిన్స్కి ఈ ప్రోమోస్ వల్ల చాలా అంటే చాలా ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది. 16% ఉంది, ఏకంగా 19%కి వచ్చింది. అండ్ మనోడు ఎమోషన్ని చాలా బాగా ఏడవడం అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ దాని గురించి మాట్లాడి ఎంతసేపు నేను యాంగ్రీ యాంగ్రీ అసలు ఓపిక లేదు, కోపం కోపం అలాంటివన్నీ మాట్లాడుతున్నారు కదా, దాన్ని బేస్ చేసుకొని మనోడు చాలా అంటే చాలా ఏడుస్తాడు లైవ్లో అయితే. సో అలాంటిది చాలా ఇంపాక్ట్ ఉండే ఎపిసోడ్ అనమాట. సో మనోడికి అది వరుసగా 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు గట్టిగానే పడ్డాయి. అండ్ ఓట్ బ్యాంక్ కూడా బాగా పడ్డది. బిగ్ బాస్ ఇందులో ట్విస్ట్ ఏమని ఇస్తాడంటే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. 19% అంటే 3% ఓటింగ్ అనేది మనోడికి పెరిగింది. 3% ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు, 3% ఓటింగ్ తోటి మనోడు సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. ఆ తర్వాత పొజిషన్ వచ్చరికే మన గౌతమ్ కృష్ణ ఉన్నాడు. అండ్ గౌతమ్ కూడా డాక్టర్ బాబు చాలా గట్టిగానే ఓట్ బ్యాంక్ ఉంది. గౌతమ్ బాబుకి నిన్న చికెన్ టాస్క్ ఏదైతే ఉందో సందీప్ చేసిన ఘనకార్యానికి మనోడు ఖచ్చితంగా నిలబడుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ ట్రోలర్స్ కూడా అంటే బిగ్ బాస్ ఎప్పుడైతే సందీప్ తోటి శోభా శెట్టి మాట్లాడింది ఆ క్లిప్ అయితే చాలామంది కట్ చేసి పెడుతున్నారు. సో నేను కూడా అదే చూశాను, అంటే లైవ్లో నేను అది పర్ఫెక్ట్గా చూడలేకపోయినాను, క్లియర్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ చిన్న చిన్న పీసులు క్యాల్కులేషన్ చేసి అంటే శోభా ఏదైతే చెప్పిందో దాన్ని కన్సిడర్ చేసుకొని బిగ్ బాస్కి అదే విధంగా ముందుకు తీసుకెళ్లాడు. తప్పితే నిజంగా సందీప్ ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటారు అండ్ శోభాకి అయితే ఆ ఛాన్స్ ఇస్తాడు అని చెప్పేసి అనుకోలేదు. కానీ సడన్గా బెస్ట్ అయితే ఇచ్చాడు.
ఎంతసేపు గ్రూప్ గేమ్ ఆడడం వల్ల సందీప్ కావాలని గౌతమ్ నే టార్గెట్ చేశాడు. ఎందుకంటే ఆ ప్లేస్ లో శోభ శెట్టి ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే జెన్యున్ గా ఇచ్చేవాడేమో. శోభ శెట్టి, అమర్దీప్, ప్రియాంక వీళ్ళు ముగ్గురు కాకుండా వేరే ఎవరున్నా జెన్యున్ గా ఇచ్చేవాడు. అది క్లియర్ గా అర్థమవుతుంది. గౌతమ్ కూడా 18% తోటి మనోడు థర్డ్ పొజిషన్ కి వచ్చాడు. సో ఆయన కాన్స్టెంట్ ఓటింగ్ అయితే కాన్స్టెంట్ గానే ఉంది, పెరగట్లేదు తగ్గట్లేదు అన్నట్టుగా. సో మొత్తానికి అయితే 18% తోటి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా చాలా మందికి ఒక సింపతి కార్నర్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది ఈ ఎపిసోడ్ అయిపోయినాక మాక్సిమం 1 అవర్ మాత్రమే ఉంటుంది, 1 అవర్ 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్ వేసుకోండి. ఏ ట్విస్ట్ అయినా ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్, ఇలా మారబోతుంది, అంటే ఉల్టా ఫల్టా కాస్త ఎలాగైనా అలా అవ్వబోతుంది. సో అందుకని మీకు నచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఓటేసుకొని సేవ్ చేసుకోండి. తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రియాంక. ప్రియాంక ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది, 1% ఓటింగ్ పెరిగింది. ఆ ఎయిర్ కట్ అవన్నీ కొన్ని ఈ బుల్ టాస్క్ అయితే, బుల్ రాజా బుల్ అనే టాస్క్ లో అయితే, అంటే కంటెస్టెంట్ 3 వీక్స్ ఇమ్యూనిటీలో మన అమర్దీప్, మన యావర్ని బయటికి ఎలాగో పంపించారు కదా. సో వీళ్ళిద్దరు, శోభా శెట్టి వీళ్ళిద్దరు ఈ టాస్క్ లో కూడా ఈమెకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది, చాలా గట్టిగా ఆడబోతుంది. అండ్ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది యావర్ విషయంలో తప్ప మిగతా అంతా బాగానే పర్ఫెక్ట్ గా జడ్జిమెంట్ చేస్తుంది. అంటే యావర్ని తీసేయడానికి కూడా తన ఒక రీజన్ ఉంది, ఎందుకంటే తను స్ట్రాంగ్ కంటెంటర్. బిగ్ బాస్ ఏదైతే ఇస్తారో ఎవరైతే వీక్ కంటెస్టెంట్ అనుకుంటారో వాళ్ళని తీసేయండి అని చెప్పేసి, అంటే ఈ లేకంగా స్ట్రాంగ్ కంటెంటర్నే బయటకు పంపించే అంత గొప్పలు అయిపోయారు అనమాట. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్కి. 12% ఓటింగ్ తోటి ఈమె 4th ప్లేస్ లో ఉంది. సో 5th లో ఉన్న ఈ 5th లో ఉన్న ఆల్మోస్ట్ పొద్దున కూడా ఆల్మోస్ట్ ఇదే సేమ్ ప్లేస్, కాకుండా 1% ఓటింగ్ అయితే పెరిగింది ఈమెకు. 12% మార్నింగ్ 11 ఉండే, ఇప్పుడు 12 అయింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి రత్తికాకు వచ్చింది. రత్తిక శుభశ్రీని మించి ఒక ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది. మరి ఎందుకు పెరిగింది అనేది తెలియదు. శోభాశ్రీ మన రత్తిక విషయంలో చాలా, అంటే ఆమె ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, ఇప్పుడే సపోర్ట్ చేస్తా అంటది, ఇప్పుడే ఎగనెస్ట్ గా మాట్లాడుతుంది, అసలు ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడదు, ఇలాంటి మెంటల్ ఎక్కించే పనులు చాలా ఉన్నాయన్నమాట. అయినా కూడా ఈమెకు ఓటింగ్ అనేది చాలా బాగానే పడుతుంది అనేది నాకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈమెకు కూడా 9% ఉంది, కాస్త ఈమెకు 10% ఓటింగ్ అయితే వచ్చేసింది. సో ఈమె సేఫ్ జోన్ అని ఏం చెప్పలేము. ప్రియాంక విషయమైనా ఆల్మోస్ట్ గౌతమ్ తప్ప ప్రిన్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టుగానే మనకైతే అఫీషియల్ గా నాకైతే కొన్ని విశ్వసనీయ సమాచారం వల్ల ఏదైనా జరగవచ్చు అనే దాని మీద బేస్ చేసుకొని ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారు లేడీసే. ఈసారి జెంట్స్ని ఎలిమినేట్ చేద్దాం అనుకునే ప్లానింగ్ లో కూడా ఉన్నారు అనేది విశ్వసనీయ సమాచారం. సో తర్వాత పొజిషన్ వచ్చరికి శుభశ్రీ ఉంది. శుభశ్రీ 8% ఓటింగ్ తోటి పాపం ఈమె ఓటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది. ఆ కొంచెం కొంచెం తగ్గుకుంటూ మొత్తానికైతే లీస్ట్ లోకి వచ్చేసింది. అండ్ ఎవరికి, మన దామినికి దగ్గరగా వచ్చేసింది అనమాట. సో 8% ఓటింగ్ తోటి ఈమె అయితే లాస్ట్, అంటే 6th పొజిషన్ లో ఉంది. 7th పొజిషన్ లో దామిని ఉంది. పొద్దున చూస్తే 7% ఉంది, ఇప్పుడు చూస్తే 6% ఉంది. సో దామిని కొంచెం యావర్కి ఫేవరబుల్ గా ఉంది, యావర్ని కరెక్ట్ అని చెప్పింది. అంటే మీకు ఈ రోజు ఎపిసోడ్ చూసినాక మీకు క్లారిటీ వస్తుంది. చాలా మంది ఆ క్లిప్స్ కూడా కట్ చేసి అయితే మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఎవరైతే ఉన్నారో, అంటే శోభా శెట్టి అండ్ యావర్ వీళ్ళిద్దరు గట్టి టాస్క్ ఆడేసి వచ్చారు. అండ్ ప్రియాంక హెయిర్ కట్ చేయించుకోవడం చాలా ఎంజాయ్ చేస్తూ కట్ చేయించుకుంది, కాబట్టి ఆమె అంత స్ట్రాంగ్ అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు చాలా కష్టపడి వచ్చారు. యావర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆడాడు, యావర్ గట్టిగా ఆడాడు, యావర్ని తీసేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి దామిని మాట్లాడడం అనేది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, చాలా పాజిటివిటీ. అంటే ఒక జెన్యున్గా ఎవరికి సైడ్ ఏ స్టాండ్ తీసుకోవాలో వాళ్ళ సైడ్ తీసుకుంటున్నట్టుగా ఒక పాజిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అయినట్టుగా అనిపించింది. కాబట్టి దామినికి ఈ పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ తగ్గినా కూడా ఒక మంచి క్రేజ్ అనేది, ఒక మంచి పాజిటివిటీకి అయితే ముందుకు వచ్చేసినట్టుగా అనిపించింది. మొత్తానికి శోభ మన ఎవరు 10%, శుభశ్రీకి 10 ఉండే మార్నింగ్, ఇప్పుడు వచ్చేసరికి 8 అయింది. సో ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా, శుభశ్రీ ఎలిమినేట్ అవుతుందా, దామిని ఎలిమినేట్ అవుతుందా, రత్తిక ఎలిమినేట్ అవుతుందా లేదు అని అంటే ఇంకా ట్విస్టులు ఇస్తూ ప్రియాంక ఎలిమినేట్ అవుతుందా, ఇంకా ట్విస్టులు ఇస్తూ యావర్ ఎలిమినేట్ వస్తారా. సో మొత్తానికి ఎవరైనా ఎలిమినేట్ అవ్వే ఛాన్సెస్ అయితే హెవీగా అనిపిస్తుంది. సో మొత్తానికి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి 100% ఫస్ట్ అయితే ఓట్ వేసుకోండి, తర్వాత ఏదైనా చేయండి. అందుకే చెప్తున్నాను క్లియర్ గా, ఓట్ వేసుకున్నాక ఏదైనా మాట్లాడండి, ఏదైనా చేయండి. అంట మీకు నచ్చిన కంటెస్టెంట్ బయటకు వచ్చేసినాక ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే ఏమీ రాదు. సో మొత్తానికైతే ఈ రోజు గజిబిజి గందరగోళం. ఈసారి ఎలిమినేషన్ అనేది వెరీ ట్విస్టీగా ఉంది. సో నాకు తెలిసి ఎందుకో దామిని సేవ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండు అనేది అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్